బాబు రాజా, రోజు ఇలా అర్ధరాత్రి వరకు తిరగడం ఏంటయ్యా? నెమ్మది నెమ్మది, నీ మాట వింటే ఫైర్ ఇంజన్ లేవచ్చు. ఫైర్ ఇంజన్? అదే నాన్నగారికి ముద్దు పేరు ఫైర్ ఇంజన్. నన్ను చూస్తే ఫైర్ అయిపోతారు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయా? కాస్త అన్నం పెట్టాయా? పద ఆయా, నువ్వు నిశ్శబ్దంగా వడ్డించావనుకో, నేను శబ్దం చేయకుండా తిని పడుకుంటాను. అయ్యో, ప్లేట్ల సౌండ్, ఫైర్ ఇంజన్. ఇవాళ ఏమంటలాయా? పులవచారు, ములక్కాయ కూర. అయ్యో, తొందరగా తినాల్సి వచ్చినప్పుడే మంచి కూరలు చేస్తారే, ఎలా? ఒసే పిల్లి, మ్యావు మ్యావు అంటూ నువ్వు ఇప్పుడే రావాలా తల్లి? ఆయా, దాన్ని వెంటనే పీక పట్టుకుని క్రికెట్ బాల్లాగా బయటికి విసిరిపారాయి. దీని కారణంగా ఫైర్ ఇంజన్ మళ్ళీ రావచ్చు, లేకవచ్చు. ఇప్పటికి చేరావన్నమాట గూటికి. డాడీ, మీరింకా మేలుకునే ఉన్నారా? అయ్యో, పెందలాడే నిద్రపోకపోతే మీ ఆరోగ్యం ఎంత దెబ్బతింటుంది. ఆయా, నాన్నగారు ఇంకా మేలుకునే ఉంటే అమ్మ నువ్వు ఏం చేస్తున్నారు? డాక్టర్ గారు ఏం చెప్పారు? పెందలాడే నిద్రపోమని చెప్పరా, లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పరా? డాడీ, మీరు వెళ్ళండి డాడీ, నిద్రపోండి డాడీ. ఎక్కడ నేను ఏం మాట్లాడుతానని? అన్ని ముందుగా నువ్వే మాట్లాడేస్తున్నావు. టై, ఇదిగిన కొడుకువి బరువు బాధ్యతలు తెలియకుండా రాత్రి మగళ్ళు ఊళ్ళు బట్టి ఊరెగుతుంటే తండ్రి అనే వాడికి నిద్ర పడుతుందనుకున్నావురా? ఊరుకోండి, వాడిని భోంచేయనివ్వండి, తర్వాత కేకలేయచ్చు. నువ్వు తిను బాబు. తర్వాత కేకలేయడానికి వీడు నాకు దొరికితే కదే. ఇప్పుడు వెళ్ళి పడుకుంటాడు, తెల్లవారిని వెళ్ళేసరికి లేవడు, రాత్రికి నేను వచ్చేసరికి ఉండడు, నేను పడుకున్న తర్వాత వస్తాడు. మరి వీడు నాకు దొరికితే ఎప్పుడు? అన్నం తినేటప్పుడు. కాబట్టి అన్నంతో పాటు తిట్లు కూడా తినవలసిందే. రే రాజా, ఈ అల్లరి చిల్లరి తిరుగుళ్ళు మానేసి లక్షణంగా ఏదైనా వ్యాపారం చేసుకోరని ఎన్నిసార్లు చెప్పాను? నేను వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఐడియానే తట్టింది, వండర్ఫుల్. అసలు ఈ రోజు నేను ఇంటికి రావడానికి ఆలస్యం ఎందుకైందో తెలుసా? కలకత్తా నుంచి మంగారాం తోటారాం అనే వ్యాపారస్తుడు వచ్చాడు. ఆయనతో వ్యాపార విషయాలు చర్చిద్దామనుకున్నాను. ఆయన చిన్న కారెక్కి ఇదిగో ఇక్కడి నుంచి ఇలా బర్రం బయలుదేరాడు. ఈ లోగా ఓ పెద్ద బెంజ్ లారీ ఇటువైపు నుంచి బర్రమని వచ్చింది. రెండు మంచి దెబ్బ తగిలిందా? నెత్తరు కూడా వస్తుందమ్మా. ఏది బాబు, ఏది చూశారా? అనవసరంగా ఆలస్యానికి కారణాలు అడిగి కూపులు తీసి ఏం చేశారు? వాడికి దెబ్బ కూడా తగిలింది, రక్తం కళ్ళారు చూశారుగా. మీకు సంతృప్తిగా ఉందా? ఏమిటి లక్ష్మిని మాట్లాడింది? నేను వాడిని కోపడ్డాను, కేకలేశాను. దేనికోసం? వాడు అభివృద్ధిని కోరుకునేగా, 10 మందిలోనూ వాడు మంచి పేరు తెచ్చుకోవాలి అనే తాపత్రయంతోనేగా. మీరేం దిగులు పడక్కర్లేదు అయ్య గారు, తప్పకుండా రాజాబాబు మీరు గర్వపడేంత గొప్పవాడు అవుతాడు. ఖచ్చితంగా డాడీ, నేను వ్యాపారం మొదలు పెట్టబోతున్నాను, దాంతో మన దశ తిరిగిపోతుంది, చూస్తూ ఉండండి. 6 నెలలు తిరగాలోగా మన ఇల్లంతా బంగారమయ అయిపోతుంది. అదే నా లక్ష్యం. చూడండి సుజాత గారు, మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి ఈ స్థలం చాలా అమూల్యమైందండి. నిజమేనండి, ఇప్పటికీ ఇక్కడ త్రవ్వకాల్లో చాలా శిథిలాలు బయటపడ్డాయి. ఇక ఆ ఉత్తరం వైపు ప్రారంభిద్దాం. గుండె ఆగినట్టయిందిరా, ఆ అందాన్ని చూడగానే ఆకాశంలో ఉన్న చందమామ నేల మీదికి రాలినట్టయిందిరా. ఎక్కడ గురు? అక్కడే. ఒరే చూడు, ఆ మ్యాగ్నెట్ తో చెయ్యి కలిపి జోక్ చేసి వచ్చేస్తాను. మేడం, కనిపించిందంత మూటగట్టి లోపల తోసేయడమేనా? తీయండి మర్యాదగా బయటికి. అది అడగడానికి నువ్వెవరు? నేనా? స్వతంత్ర భారతదేశ పౌరుణ్ణి, దొరికిందంత నేషనల్ ప్రాపర్టీ, దాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. అంతే, ఏం లోపల తోసేయడానికి వీల్లేదు, మర్యాదగా తీయండి. తీయను. ఏం చేస్తా? ఏం చేస్తానా? మిమ్మల్ని కాస్త తల్లకిందులుగా తిప్పి ఊపేస్తాను, లోపల ఉన్న సరుకు అంతా బయటపడుతుంది. ఏమిటి, ఏం జరిగింది? ఏమీ లేదండి, ఏదో విలువైన వస్తువు మూటగట్టి లోపల పెట్టుకుంది. చూడండి చూడండి. మిస్టర్, ఏమిటా మాటలు? ఇవిడ ఎవరనుకున్నావు? నాకేం తెలుసు, మా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్. ఇక్కడ మేము పురాతన వస్తు పరిశోధన నిమిత్తమై తవ్వకాలు జరిపించడానికి వచ్చాం. ఐసీ, మరి ఆ విషయం చెప్పరేం మేడం? నేను కూడా ఏదో పురాతన వస్తువులు 4-5 వెతికి మీకు సాయపడేవాడిగా. జరిగింది అని సారీ మేడం, వస్తాను. మేడం, ఇదిగో చూడండి,
ఏంటిది? మీకోసం సాధించి శోధించి తీసుకొచ్చాను. ఇది కళింగరాజు గారి కాలిజోడు. అంతఃపురం నుంచి స్త్రీవారు రాణివాసానికి వెళ్ళేటప్పుడు వేసుకునేవారు. వారు పోయిన తర్వాత ఈ జోడు తోడు లేక మట్టి పాలైంది. సో చూడండి, పరిశీలించండి. పోనీ ఇది చూడండి, బల్లవరాజు గారి కళ్ళజోడు. ఒక రోజున వారు బాత్రూమ్ లో కాలు జారి స్లిప్ అయినప్పుడు రెండుగా విరిగిపోయిందట. దాంతో వారి సామ్రాజ్యం కూడా పతనమైంది. పరిశోధించండి, పరిశీలించండి. ఇలాంటి అడ్డమైన వస్తువులు తీసుకొచ్చే హరికథలు చెప్తే నమ్ముతాననుకున్నారా? పోనీ ఇచ్చు చెప్పండి. గుప్తుల నాటి శిల్ప సుందరి యొక్క గంధపు చిప్ప. ఇదేమిటో అర్థమైంది గాని ఏమిటి? మీరు ఒక చోట కుదురుగా నిల్చోకైతే స్ప్రింగ్ మింగినట్టు ఇలా ఇలా ఎందుకు? బాగా కనిపెట్టారండి. చిన్నప్పుడు మా అమ్మ ఒక అరంగులో స్ప్రింగ్ మింగించిందండి. అది నాతో పాటే పెరిగి పెద్దదై ఇప్పటికి ఆ రంగుళాలు అయిందండి. అలాగా మహాశయ? మహాశయ, నా పేరు రాజా అండి. ఈ పురాతన వస్తువులన్నీ సేకరించడానికి కారణం ఎప్పుడు లబ్ డబ్ అని కొట్టుకునే నా గుండె మిమ్మల్ని చూడగానే ప్రేమ ప్రేమ అని సంగీతం ప్రారంభించిందండి. అలాగా అయితే ఒక డాక్టర్ దగ్గర చూపించండి. ఏమండో ఈ జబ్బు కాదండి, ప్రేమ జబ్బు, లవ్ డిసీజ్. ఏమ్మా సుజా, నిన్నేదో త్రవ్వకాలకు వెళ్ళావట, ఏం దొరికినాయి మీ డిపార్ట్మెంట్ కి? ఏముంటుందిరా అబ్బాయి, తట్టల కొద్ది మట్టి, గంపల కొద్ది రాళ్ళు. ఏమా, అసలు నేరస్తులు దొరకటం అన్నే వాళ్ళకి ఎంత కష్టమో, పనికొచ్చే పురాతన వస్తువులు దొరకటం మాకు అంత కష్టమే. ఏమంటావు అన్నయ్య? మొత్తానికి చెడామడా పరిశోధించడం మీకు తప్పదు, వాళ్ళకి తప్పదు. అదిగో అదిగో బాబాయ్, మళ్ళీ ఏం ఆడుతూనే ఉంది? అవునరా బాయ్, ఫోన్ చేసేప్పుడు 5 నిమిషాలు అయిపోయింది కదా, ఈలోగా ఫోన్ కోసమని అల్లల్లా ఆడిపోతుంది. ఫోన్ చేస్తా. అవును బాబాయ్, ఎప్పుడు ఎవరితో ఒకరితో పరిచయం ఉన్నా లేకపోయినా ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటావు, దేనికి? ఫోన్ చేసి మాట్లాడడానికి పరిచయం ఉండక్కర్లేదా బాయ్, అవతల వాడికి ఓపుకున్నసే మాట్లాడతాం, అవతల వాడు పెట్టేశాడు అనుకో మరొకరు ఫోన్ చేసి మాట్లాడతాం. అబ్బో ఈ లాభం ఎదురుకుపోతుంది, ఫోన్ చేస్తా. ఏమిటో బాబాయ్ ఈ ఫోన్ పిచ్చి? ఏముందన్నయ్య, పెద్ద వయసు, పని లేకపోవడంతో కాసేపు క్లబ్కి వెళ్తారు, ఇంట్లో ఉంటే ఫోన్ లో పిలు పెట్టి. హలో, ఎవరు? నేను బాబాయ్. నా బాయ్ ఈ పేటకి ఈ ఊరికి నాకంటే చిన్నాళ్ళకి పెద్దాళ్ళకి కూడా బాబాయ్నే. పెట్టేయొద్దు, తెలిసేదేమిటయా మాట్లాడుకోవడానికి? మాట్లాడు. సబ్జెక్టా? లక్ష ఉంటాయి. మాట్లాడనా? కాకరకాయ గురించా, కాలేజీ కుర్రాళ్ళ గురించా, కట్నాల సమస్య గురించా, కారు మెకానిజం గురించా, కాకరాయల మనస్తత్వం గురించా? ఇష్టం లేదా? సరే చెప్పు, టాపిక్ మారుద్దాం. అగ్ని ప్రమాదాల గురించా, ఆవకాయ, ఆవు నెయ్యి. పెట్టేశాడే పకీరువేత. అసిస్టెంట్, లోపల కత్తి పెట్టావా? రివాల్వర్ పెట్టావా? టార్చ్ లైట్ పెట్టావా? ఆ కోటికి మొత్తం అన్ని పెట్టావా? ఇక బయటకు వచ్చేసి. వచ్చేసాను సార్. ఇప్పుడు మనం ఏం చేయగలేను? ఆకలేసుకుంది, వెంటనే టిఫిన్ చేయాలి. ఒక పక్క గజితంగా గోల్డ్ మ్యాన్ దొంగతనాలు ఎక్కువైపోతుంటే మనం టిఫిన్ చేయటమా? ఒక పక్క ప్రజలంతా బంగారం పోగొట్టుకుని బోరు బోరు పని చేస్తుంటే మనం టిఫిన్ చేయటమా? ఆ దొంగను పట్టుకోలేక పోలీసులు సతమతం అవుతూ నెత్తి బాదుకుంటూ ఉంటే మనం టిఫిన్ చేయటమా? ఇదా కర్తవ్యం, ఇదా దేశభక్తి. టిఫిన్ ఎదురుగానే రండి. నువ్వు కూడా టిఫిన్ అడుగుతున్నావు? నీవే వీర భార్యవైతే నా నుదుటి తల్లికందిద్ది. ఏమండి, వెళ్ళండి, గోల్డ్ మ్యాన్ పట్టుకోండి, దేశాన్ని రక్షించండి అని అనుండేదానివి. కర్మ కర్మ, ఏదైనా 4 డబ్బులు సంపాదించే ఉద్యోగం చేయమంటే చేయరు కదా. ఈ దిక్కుమాల భయంకర డిటెక్టివ్ బోట్ అవుట్ పెట్టుకుని నా నదలన్నీ తాకట్టు పెట్టేసి ఈ బోసద్దాలు, చాకులు, తుపాకులు అన్ని కొనేశారు. మీరు ఆ గజదొంగలు ఎప్పుడు పట్టుకుంటారో, నా నగలన్నీ ఎప్పుడు విడిపిస్తారో? శాంత, ఆ నగలన్నీ ఎందుకు తాకట్టు పెట్టానో తెలుసా? అది నీ మెడలో ఉంటే నేను లేకుండా చూసి ఆ గోల్డ్ మ్యాన్ వచ్చి నీ పీక్ కోసం పట్టుకుపోతాడు, అందుకు తాకట్టు పెట్టాను. అర్థమైందా? ఇప్పుడు నేను డిటెక్షన్ చేయాలి, నా ముట్టు పాడు చేయక వెళ్ళు. తిండి తిండి అని ఏడుస్తావు, తిండి తిరిగి నాకు వాడుగా ఎదుగుపోవాలని చూస్తున్నావా? ఇప్పుడు మనం బయటకు వెళ్ళి డిటెక్షన్ చేయాలి, పోలని. ఏం బాబాయ్, కారుంటుగా నడిచి వెళ్తావు? ఏంటి ఈ పక్కనే కదా ఆ క్లబ్, కారు ఎందుకు నడిచే వెళ్తాను? ఏంటి ఊరంత భూపద్దం, ఈ బైనాక్యులర్స్ ఏమిటి హడావుడంతా? బాబాయ్, డిటెక్టివ్స్ కి ఎప్పుడు ఏ ఆర్టికల్తో పని వస్తుందో చెప్పలేము, అంచేత అన్ని ఆర్టికల్స్ దగ్గర ఉంచుకుంటాడు పేపర్స్ తో సహా. అవును, మీ సత్యాన్ని గోల్డ్ మీద దొరికాడా? లేదయ్యా, వాడి కోసమే విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. వద్దు, చేయదని చెప్పు. ఏ వాడు దొరకడు? ఏం చచ్చిపోయాడా? చచ్చిపోవడం కాదు, దొరికితే నాకే దొరుకుతాడు, మీకెవరికి దొరకడు.
మీలాంటి వాళ్ళకే దొరికేవాడైతే వాడు గోల్డ్ మ్యాన్ ఎందుకు అవుతాడయా? ఉత్త వెధవ అవుతాడు. ఎందుకు రాను అవుతా వెధవ అన్నాడు వినపడిందా మిమ్మల్ని? రాగురు, ఈ టేబుల్ ఖాళీగా ఉంది. నా పంట పండింది, నా ముందుల మ్యాగ్నెట్ నన్ను లాగేస్తుంది. కాని గురు, పానకంలో పుడకలాగా ఆ అమ్మాయి పక్కన ఇంకో పిడకుంది. ఆ పిడక అక్కడి నుంచి తీసేసే మార్గం చెప్తాను, విను. మంగళగౌ గారు, నా పేరు పద్మ. కరెక్ట్, మీ పేరు పద్మ గారు కదా? మీ అమ్మగారికి ఏమైంది? అటు పడుచు పడుచు. ఎక్కడ? అక్కడ. పద్మ ఎక్కడ? అవును, ఎక్కడ? ఇక్కడ ఇక్కడ ఇక్కడ. హలో మ్యాగ్నెట్, హౌ డు యు డు? మ్యాగ్నెట్ అంటారేమిటి? నన్నిట్టే ఆకర్షించి లాగేశారు కనుక. సారీ, అది నా ఫ్రెండ్. దాంతే ఉందండి, మాట కలిస్తే స్నేహం, మనసు కలిస్తే ప్రేమ, శరీరాలు రెండు కలిశాయి అనుకోండి సరసం. అంటే? అయితే అంతకంటే ఎక్కువేనంటారా? చూడండి, మన మనసులు కూడా కలిసాయి కాబట్టి ఇక స్నేహం కాదు ప్రేమే. మన ప్రేమ వర్తిల్లాలే, ప్రేమ జిందాబాద్. జిందాబాద్ లేదు, హైదరాబాద్ లేదు. నేనే మిమ్మల్ని ప్రేమించడం లేదు. నేను మిమ్మల్ని దారుణంగా ప్రేమిస్తున్నానండి. చూడండి చూడండి, నా కళ్ళలోకి చూడండి, మీరే కనిపిస్తున్నారు. చూడండి, ఇదిగో నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారా? మొన్న ఎక్స్రే తీస్తే నా గుండెల్లో నుంచి మీ ఫోటో వచ్చిందండి. ఇంకా నమ్మటం లేదా మీరు? ఇదిగో చూడండి ఈ కత్తితో. గుచ్చుకుంటుంది. సరే, మీరు పారేయమంటున్నారు కనుక పారేస్తున్నాను. అసలు మీకు తెలియదు కానీ మీకోసం నేను ఎప్పుడైనా చేస్తాను. చూడండి, సాంపుల్ గా వాడిని వంచండి. పర్వాలేదు లేండి, ఉండండి ఉండండి. మీరు కొట్టే ముందు బాగానే ఉన్నాను, మీరు అనుకునే సత్తిపండి నేను కాదండి. నువ్వు కదా? ఆ గాడి చెవులు దెబ్బరొచ్చి ముఖం చూసి నా ఫ్రెండ్ సత్తిపండి అనుకున్నాను. ఆ టోపీ నన్ను మోసం చేసింది. నాకు తెలియ అడుగుతాను, నేను మీ ఫ్రెండ్ అయితే మాత్రం ఇంత గట్టిగా కొడతాను. నా ఫ్రెండ్ అయితే కొడతాను. కొట్టండి కొట్టండి కొట్టండి. జాగ్రత్త జాగ్రత్త. ఈ టేబుల్ అచ్చి రాలేదు, ఆ టేబుల్ వెళ్ళిపోతాం. ఈ టోపీ కూడా అచ్చి రాలేదు. చూసావా, వాడిని ఎలా రాండోలు వంచినట్టు వంచాను. ఇప్పటికైనా నమ్ముతావా నీ కోసం ఏమైనా చేస్తానని? అయ్యో, ఈ మాత్రానికి నమ్మాలా? అలా నేను చేయగలను. ఆ బండు ఏమిటి బావా, నిన్ను చూసి ఎన్నాళ్ళైంది ఎలా ఉంది? లేదు కొడుకు లేదు, కావాలంటే అమ్మని అడుగు. అయ్యో ఐఎమ్ సారీ, మీరు నా బావ అనుకున్నాను. ఏమనుకోకండి, ఏదో పొరపాటు అయిపోయింది. సారీ సార్. నోర్మి, అక్కడ ఒక అబ్బాయి వచ్చి కొట్టాడు, ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి కొట్టింది. అసలు నిన్ను చూస్తుంటేనే అనుమానం వేసింది నన్ను ఏదో మోసం చేస్తామని. ఉత్త పుణ్యానికి అందరూ కొట్టేసి పోతున్నారు. చూడండి, మీకోసం నేను ఒకరిని కొట్టాను, నా కోసం మీరు వాళ్ళే కొట్టారు. ఒకరి కోసం ఒకరు మనం ఏ పనైనా చేయగలం, అంటే ఒకరినొకరం అంత గాఢంగా ప్రేమించుకుంటున్నామన్నమాట. ఏమంటారు? నిజమేనంటానా?